రోజు నేను లైవ్ కి రావాల్సిన మెయిన్ రీజన్ ఏంటంటే నాకు చాలా కాల్స్ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి, నాన్నకి ఏమన్నా అయిపోయిందో అని చెప్పి. దాని మీద ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఈరోజు నేను రావడం జరిగింది. నిన్న జరిగిన తోపులాటలో నాన్న షర్ట్ చిరిగి కొంచెం జరగడం, షర్ట్ చిరిగి ఆయనకి ఇది జరిగింది. కానీ పెద్దగా మేజర్గా ఆయనకి ఏమి హర్ట్ అవ్వడం కానీ ఏం జరగలేదు. సో జస్ట్ అది ఒకటి క్లారిఫై చేద్దామని వచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు భూమా నాగిరెడ్డి గారు చాలా పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పారు ఏవి సుబ్బారెడ్డి నేను వేరు కాదని చెప్పి. అలాంటి వ్యక్తి అంటే చిన్నప్పటి నుంచి అఖిలాని పెంచి ఎత్తుకున్న వ్యక్తిని, ఒక తండ్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఈరోజు ఆమె నిన్న దాడి చేయించింది. అది కూడా ప్రశాంతంగా 100 రోజుల నుంచి జరుగుతున్న యువగలం యాత్రలో ఇలాంటి అటాక్ చేయబట్టింది. కొంచెమన్నా ఆ బజారు మనిషి, ఆ దున్నపోతు మద్దూరు అఖిలప్రియకి కొంచెమైనా బుద్ధుంటే, ఎలాంటి టైంలో ఏం చేయాలనేదన్న ఆమెకి సెన్స్ ఉంటే అలాంటి చర్యలు చేయదు. నిన్న అలాంటి అటాక్ జరగదు. ఇది ఫస్ట్ టైం జరిగిన అటాక్ కాదు. మాకు ఇప్పటికి మా మీద 2 అటాక్స్ జరిగినాయి. ఒకటి సైకిల్ యాత్ర, అది కూడా తెలుగుదేశం పార్టీ చేపట్టిన యాత్రలో పబ్లిక్ ప్రోగ్రామ్ లో ఆ అటాక్ జరగడం జరిగింది. దాని తర్వాత మేము హైదరాబాద్ లో మా ఇంట్లో మేముంటే మా ఇంటి పైన రెక్కీ నిర్వహించి మా నాన్నని చంపాలని చెప్పి మనుషుల్ని హైర్ చేసింది. ఒక లో గ్రేడ్ మైండ్ సెట్ మెంటాలిటీ బజారు మనిషి అయిన దున్నపోతు అఖిలప్రియ చేసింది ఈ అటాక్స్ అన్ని. అయినా సరే చాలా కామ్ గా మేము ఏమి, సరే చిన్నప్పటి నుంచి చూశాడు నాన్న ఆమెని కూతురులాగా పెంచాడని చెప్పి చాలా వరకు ఆయన చాలా లాఫుల్ గా పార్టీని నమ్ముకొని పోలీసులు నమ్ముకొని ప్రతిదీ మేము లాఫుల్ స్టెప్స్ ఏ తీసుకున్నాం. కానీ నిన్న ఏదైతే అటాక్ జరిగిందో ఆ అటాక్ ని మాత్రం నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాను. అండ్